ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? హుషారుగా ఉన్నారా లేకపోతే ఇంకా హుషారు ఎక్కాలనా? ప్రొద్దుటూరు ప్రజాగళం దద్దరిల్లింది, మంచి ఎండ, మిట్ట మధ్యాహ్నం, మిమ్మల్ని చూసి ఎండ భయపడతా ఉంది తప్ప మీరు ఎండకు భయపడడం లేదు. అది ప్రొద్దుటూరు సంకల్పం. కడపలో పసుపు సైన్యానికి అన్ని వర్గాల మద్దతు వచ్చింది. ఇదిగా కడప ఎవరి ఇలాకా కాదు, ప్రజలు ఏ పెత్తందారుల కింద బానిసలు కాదు. మీరు ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అన్స్టాపబుల్. కడపలో కూడా సైకిల్ దూసుకెళ్తుంది, ఎవరు ఆపలేరు. మొన్ననే ఇక్కడనే సీఎం సభ పెట్టాడు, జ్ఞాపకంగా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 7 నియోజకవర్గాలను తీసుకొచ్చాడు, మనుషుల్ని పోగేసుకొచ్చాడు, అవునా కాదా? బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చాడు, క్వార్టర్ బాటిల్ ఇచ్చాడు, సాయంత్రం పూట మీటింగ్ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి, నీ మీటింగ్ కు మా మీటింగ్ కు ఇదే వ్యత్యాసం. మీది జిల్లా మీటింగు, నాది ప్రొద్దుటూరు మీటింగ్. నీది సాయంత్రం వెన్నెల్లో మీటింగు, నాది ఎండల్లో మీటింగ్. ఇది ప్రజల కమిట్మెంట్, అది నీ మీదుండే వ్యతిరేకత. పాపం పోలీసులు చాలా వస్తపడిపోయారు. ప్రజలు పారిపోతా ఉంటే గేట్లు మూసేసి చుట్టుపక్కలుండి బాబు కూర్చోమంటే పారిపోయే పరిస్థితి వచ్చారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, రాయలసీమ గడ్డ, రాయలసీమకే గుండెకాయ లాంటి ప్రొద్దుటూరు నుంచి ముఖ్యమంత్రికి సవాలు విసురుతున్నా. 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఉన్నారా లేదా? ఆయన జగన్మోహన్ రెడ్డి పోతున్నాడు ఇప్పుడు ఇంటికి, పోయే ముఖ్యమంత్రి. కానీ 5 ఏళ్లు తగలబడ్డాడు మన ఎత్తిన. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఏమైనా చేశావా రాయలసీమకి? చేశావా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు చేశాడని అడుగుతున్నా. పోనీ కడపకి ఏమైనా చేశావా? కడకు ప్రొద్దుటూరుకి ఏమైనా చేశావా? పులివెందులకి ఏమైనా చేశావా? వచ్చావు కదా మొన్న, 2 సార్లు స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశావు కదా. అదే నేనుంటే శంకుస్థాపన కాదు, ఇనాగరేషన్ చేసేవాడిని స్టీల్ ఫ్యాక్టరీకి. అది నా బ్రాండ్, ఇది జగన్మోహన్ రెడ్డి బ్రాండ్.